విశాఖ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే తీసి పెట్టాను. ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ఫోటో మాత్రమే ఇక్కడ దొరికింది, చూడండి. సిద్ధార్థ్ ఖరగ్పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ టాపర్. 24 ఏళ్ల వయసులో ఈ బ్యాంకులో సిస్టమ్స్ మేనేజర్గా చేరాడు. ఏ బ్రాహ్మణ్ బాయ్. వెనుక అడ్రస్ ఉంది. సార్, స్టాఫ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 లక్షల రూపాయలు కంప్యూటర్ ద్వారా దొంగతనం చేశాడన్న ఛార్జ్, అది జాయిన్ అయిన 3 ఏళ్లలోపే కేసు పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడన్న ఏ వివరమో తెలియదు. డీజీఎం గారు ఏమన్నారు? ఇదే కదా అతను చెప్పింది. ఫోటో ఏమైనా? లేదు, అడ్రస్ మాత్రం దొరికింది. ట్రాజడీ ఏమిటో తెలుసా సార్? తమిళనాడు గవర్నమెంట్లో అందరూ గౌరవించేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకితను. లెట్స్ సీ. నేను ఫిలిక్స్, బెజవాడ నుంచి వస్తున్నాను. సిద్ధార్థ్ ఫ్రెండ్ని. రండి బాబు, లోపలికి రండి. సిద్ధు వాళ్ళ ఫాదర్. సిద్ధు ఫ్రెండ్స్ అట. ఇదే సిద్ధు బెడ్రూమ్. ఫిలిక్స్ సార్, నాకు తెలిసి వ్యక్తి. నాకు కూడా. ఇదంతా ఇతను చేసుంటాడంటారా? నో, నెవర్. ATM దొంగను ఒకటి చూశాడని చెప్పని అది వీడే సార్. 5 లక్షల రివార్డును మనం ప్రకటించాక వీడు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపడతావా? పడతాను సార్. నీకు అతని రూపం బాగా గుర్తుంది కదా? ఉంది సార్. గోపి సార్, ఇతన్ని స్కెచ్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళదు. ఓకే సార్. గో సార్. ఓకే రా, బాయ్. ఓకే రా. దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. పక్కనే షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట. నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇంటికి వెళ్ళడానికి. ఇండీసెంట్గా ఉంటుంది కదా కోర్టు చుట్టూ తిరగడం. సార్, నేను ఈసారి ర్యాంక్ లిస్ట్లో నీ పేరు ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. పోతే నా క్లాస్లో ఉన్నంత వరకు మాత్రం అల్లరి చేయొద్దు. Are you surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming? I was so curious in such a word that you've never experienced the pleasure. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా. Mr. Jackson, ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ్ అని అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా. ಅಂತೂ ಕುಟ್ರ ಬಂತವ. నీ సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్హుడ్ నేనే. అది నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు, వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పీషియస్ ఎంట్రీస్. 123 crores, 123 కోట్ల రూపాయల మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదు అనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు. జరిగిన ఫైనల్ ఆడిటింగ్లో, తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్లోనూ దీని మీద దృష్టి పెట్టినట్లేదు. రిలవెంట్ డేట్స్లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే. ఏంటి నువ్వు అనేది? 123 కోట్లు మిస్సింగా? వింటుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ని వెంటనే చెక్ చేయాలి సార్. మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్, బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం. ఈ ఫైల్ ఇద్దాం. ఆ తర్వాత ఆయన ప్రెజెన్స్లోనే చేద్దాం స్టాక్ చెకింగ్. ఏమంటావు? కరెక్ట్గా ఉంటుంది సార్, అదే మనకు మంచిది. డెసిగ్నేటెడ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కాంగ్రెస్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. నాన్న, వీరే మా జోనల్ మేనేజర్ గారు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్ నాకు కూడా. సార్, నా పేరు నందకుమార్. హలో, వచ్చేటప్పుడు సంతోషం. రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం సార్, ఇతను వెంకటేశ్వరరావు, డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్, ఆన్ డ్యూటీ. మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగొచ్చు, అది మీకు తెలుసు. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. వాట్ డు యు మీన్? అవును సార్, మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు. అందుకే సార్ ఈ అరెస్ట్. నో ప్లీజ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్. అది తెలుసుకోవడానికే ఈ అరెస్టు, ఇన్వెస్టిగేషన్. హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి సార్. ప్లీజ్ ప్లీజ్, మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి. బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి. అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు. మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు. ఆ రోజు నువ్వు అన్నావు కదా ఒక ఇంట్యూషన్ గురించి, నీతితో కూడిన కారణం ఏదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని. అది ఇదేరా. ఈ మునక్కాడ సాంబార్ గాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో హత్యలో కాదు, పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు, ధైర్యం కోసమే. జీవితంలో అవసరం పడొచ్చని లూటీ చేసిన డబ్బంతా కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా దాచాను. ఇక్కడే ఈ ఫ్లాట్లోనే తన రక్షణలో. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్.